హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్. సో ఈరోజు మన టాపిక్, వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్? అసలు ఇమ్యూన్ సిస్టమ్కి వర్కౌట్కి ఆ రిలేషన్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలా? అసలు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఈ రెస్పాన్స్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎన్ని టైప్స్ ఉంటాయి, అంటే ఇమ్యూన్ రెస్పాండ్ అనేది ఎన్ని టైప్స్లో అవుతుంది అనేది ఈరోజు మన టాపిక్. మీరు మంచి ఫుడ్ తిని, మీరు హాఫ్ అన్ అవర్కి చేతులు కడుక్కున్నంత మాత్రాన మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వదు, మీరు సేఫ్గా ఉంటారంతే. మరి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయితే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటే అదేదో వైరస్ వస్తుంది, అదేదో బ్యాక్టీరియా అటాక్ అవుతుంది, లేదంటే ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది అని అందరూ ఉంటూ ఉంటారు. అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్? ఇమ్యూన్ సిస్టమ్ is a collection of different enzymes and organs and cells. All are working under a one disciplined manner. Anni kuda oka proper manner lo work cheyadune immune system antam. So ee immune system lo enni types untayi ante two types of immune systems untayi. Okati vachi non specific immune response, inkokati vachi specific immune response. Two types lo respond avutundi. మన బాడీకి ఏదైనా బ్యాక్టీరియా అటాక్ అవ్వాలన్నా అటాక్ అయినా మన బాడీ టూ టైప్స్లో రెస్పాండ్ అవుతుంది. ద ఫస్ట్ వన్ ఇస్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే ఏంటి? బేసిక్గా బాడీకి ఏదైనా బ్యాక్టీరియా అటాక్ అయితే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది బాడీ. ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ఆ వైరస్కి అగేనిస్ట్గా ఫైట్ చేయడం, ఆ వైరస్కి అగేనిస్ట్గా ఫైట్ చేయడం కోసం మన బాడీ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్. స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటి? మన బాడీలో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ అండ్ బి సెల్స్. మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్కి అగైనిస్ట్గా ఫైట్ చేయడానికి ఈ టీ సెల్స్ అండ్ బి సెల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దీని గురించి ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో పాయింట్ ఏంటంటే, అసలు ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే డైలీ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? వీక్లీ ఎన్ని రోజులు చేయాలి? 5 డేస్ చేయాలా, లేదు వీక్లీ 3 డేస్ చేయాలా, రోజు చేయాలా, లేదంటే రోజుకు 2 సార్లు చేయాలా? చాలామందికి డౌట్. సో బేసిక్గా మీరు ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా చేయండి, అది మీకు నచ్చిన ఎక్సర్సైజ్, రన్నింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, అరబిక్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, క్రాస్ఫిట్ అవ్వచ్చు, ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మెయిన్ మోటో ఏంటి? కార్డియక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే హార్ట్ హెల్త్ ప్రమోట్ చేయడం, గుడ్ హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేయడం, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిజీజెస్ రాకుండా ఈ యాక్టివిటీ అనేది హెల్ప్ అవుతుంది. బేసిక్గా మీరు ఏ యాక్టివిటీ మీ బాడీ క్రియేట్ చేసినా సరే మీ బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ థర్మోసెనిసిస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్మోసెనిసిస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆబ్వియస్లీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ఆ ఫ్రెష్ ఫీల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయినప్పుడే మీకు ఎండోర్ఫిన్స్ రిలీజ్, అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఆ ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవ్వలేదు అంటే సంథింగ్ గోయింగ్ రాంగ్. మీరు రోజుకి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవ్వదు. ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటారు, ఇంకేం పని చేయలేరు, లేదంటే ఎక్సర్సైజ్ చేసి ఫుల్గా దీన్ని పడుకుంటారు. సో దీనివల్ల అడిషనల్ అన్వాంటెడ్ స్టఫ్, అన్వాంటెడ్ సప్లిమెంట్స్, అన్వాంటెడ్ ఫుడ్ మీ పొట్టలో వేసుకొని ఎడిపోజ్ టిష్యూ పెంచుకోవడం తప్పితే దీనివల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. బేసిక్గా యాక్టివిటీ దేనికోసం? హెల్దీగా ఉండడం కోసం, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ మే హెల్ప్ ఫ్లష్ బ్యాక్టీరియా అవుట్ ఆఫ్ యువర్ లంగ్స్ అండ్ ఎయిర్ వేస్ అని చెప్తుంది. సో ఇది స్టడీస్ అండ్ థియరీ కూడా ప్రూవ్ అయింది. మరి స్టడీస్ అండ్ థియరీ ప్రూవ్ అయిందండి, వీడియోస్లో ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నారు అని చెప్పి రోజుకు మీరు 4 గంటలు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వదు, ఇన్ఫ్యాక్ట్ వీక్ అవుతుంది. ఎందుకు వీక్ అవుతుందంటే, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ట్రైనింగ్ లేదా ఏ ఎక్సర్సైజ్ చేసినా కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ కార్టిజోల్ రిలీజ్ అయిన తర్వాత మీ బాడీ అనేది అనబాలిక్ స్టేట్లోకి వెళ్తుంది. వన్స్ అనబాలిక్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ స్టేజ్ ఏంటో మీకు తెలియాలి. మీ బాడీకి తెలుసు ఎంత యాక్టివిటీ క్రియేట్ చేయాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి. మీ బాడీ అన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఈరోజు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, మీరు వాచ్లో చూడక్కర్లా,
మీ బాడీకి తెలుసు, ఓకే మీ బాడీ రెస్ట్ డిమాండ్ చేస్తుంది అంటే మీరు దానికి వాల్యూ ఇవ్వాలి. అలా కాకుండా మీరే చెప్పారండి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి రోజు జిమ్ చేయమన్నారని చెప్పి పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు జిమ్ చేశారనుకోండి వీక్ అయిపోతారు. కాబట్టి మీ బాడీకి తెలిసిన విధంగా అంటే మీరు వీక్లీ 5 డేస్ చేస్తున్నారనుకోండి 5 డేసే చేయండి. లేదు రోజుకి 1 అవర్ చేశారు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కొంచెం వీక్గా ఉంది ఆ 1 అవర్ చేయొద్దు 45 మినిట్స్ చేయండి. 45 మినిట్స్ కూడా బాగా స్ట్రెస్గా ఉంది 45 మినిట్స్ కూడా చేయొద్దు 30 మినిట్సే చేయండి. 30 మినిట్స్ చేసిన తర్వాత కూడా బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు 15 మినిట్సే చేయండి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు ఎంతసేపు చేశారనేది మ్యాటర్ కాదు, ఎక్సర్సైజ్ చేశారా లేదనేది మ్యాటర్. ఇప్పుడు పొద్దున్నే లేచి మీ ఫ్రెండ్ ఏం పడుకొని ఉంటాడు మీరేం ఎక్సర్సైజ్ చేశారు 15 నిమిషాలే చేశారు అలాగంటే మనం బెటర్ కదా. సో అదే కాన్సన్ట్రేట్ చేయండి. అలా అని చెప్పి ఓవర్ ట్రైనింగ్ ఎక్స్టెండెడ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీరు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే బాడీ అనబాలిక్ స్టేట్లోంచి మళ్ళీ కేటబాలిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కార్టిజాల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మీ బాడీ కేటబాలిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ అనబాలిక్ స్టేట్ అంటే ఇట్ క్రియేట్స్ సంథింగ్. వాట్ ఈస్ కేటబాలిక్ స్టేజ్ అంటే ఇట్స్ డ్యామేజింగ్ ఆర్ ఇట్ బ్రేకింగ్ డౌన్ సంథింగ్. మన బాడీలో ఏదో డ్యామేజ్ చేస్తుంది ఈ కేటబాలిక్ స్టేజ్. కాబట్టి బాడీని ఎప్పుడు కూడా అనబాలిక్ స్టేట్లో ఉంచడానికి ట్రై చేయండి. దీనివల్ల థర్మోసినిసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది, మీరు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది. అయినా పర్వాలేదు నేను రోజుకు 2 గంటలు 3 గంటలు ఎక్సర్సైజ్ చేయగలను దానివల్ల ప్రాబ్లం ఏమి ఉంటుందా అంటే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీరు రోజుకు 2 అవర్స్ 3 అవర్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే మీకు మీ బాడీని అర్థం చేసుకోకుండా ఓవర్ ట్రైన్ చేయడం వల్ల మీ బాడీ అనేది కేటబాలిక్ స్టేజ్లోకి వెళ్ళి ఏ మజిల్నైతే హిట్ చేశారో ఏ మజిల్నైతే డ్యామేజ్ చేశారో మీ ఓవరాల్ బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఆ మజిల్ రిపేర్ అండ్ ఆ డ్యామేజ్ అయిన మజిల్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ టైంలో మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుంది. ఈ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఓవర్ ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ఏదైనా సరే మోడరేట్గా చేస్తే చాలు. డైలీ 30 మినిట్స్ చేస్తున్నారా అలాగే చేయండి. ఆ 30 మినిట్స్ కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా 20 మినిట్స్ చేయండి. 20 మినిట్స్ కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా వీక్లీ 3 డేసే చేసి చూడండి. ఫస్ట్ మీ బాడీని టార్చర్ పెట్టొద్దు. మీ బాడీ ఏం చెప్తుందో ఒకసారి వినండి. ఎందుకంటే ప్రతి మనిషి స్ట్రెస్ లెవెల్స్ ఒకే విధంగా ఉండవు. కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. బేసికల్గా ఎక్సర్సైజ్ అంటేనే స్ట్రెస్ పార్ట్. మనం అడిషనల్ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అడిషనల్ స్ట్రెస్ ఇన్ ద సెన్స్ మీ బాడీకి ఎక్సర్సైజ్ క్రియేట్ చేసినప్పుడు అది రెస్పిరేటరీ సిస్టమ్ కానీ లేకపోతే కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ కూడా స్ట్రెస్లో ఉంటాయి. ఇవన్నీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు అడిషనల్గా స్ట్రెస్ని యాడ్ చేసినట్టే మీ బాడీకి. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంతే చేయండి. సో గైస్ ఫైనల్ సమరీ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకున్నాం. సో గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎలాంటి వీడియోస్ మనం చేద్దాం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గైస్ సీ యూ సీ సూన్.